నమస్కారం జనం టీవీ తెలుగు వార్తలకు స్వాగతం. అధికారుల తీరుపై మండిపడ్డ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత. వివరాలకు వెళ్తే యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో 108 వాహనాన్ని ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కనీస వసతుల ఏర్పాటుపై అధికారులు ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. తుర్కపల్లి మండలం హైదరాబాద్కి దగ్గరగా ఉండడం వలన తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, అంబులెన్స్ సౌకర్యం లేకపోవడంతో చాలామంది తమ ప్రాణాలను కోల్పోతున్నారని, అందుకే ఈ అంబులెన్స్ను ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. ఈ అంబులెన్స్ని పరిసర ప్రాంతాల ప్రజలు ఉపయోగించుకొని తమ ప్రాణాలను రక్షించుకోవాలని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బుక్యా సుశీల రవీందర్ నాయక్, జెడ్పీ వైస్ చైర్మన్ బీకు నాయక్, ఎంపీటీసీలు బోరెడ్డి వనజ, హనుమంత్ రెడ్డి, గిద్దె కరుణాకర్, సర్పంచ్లు పడాల వనితా శ్రీనివాస్, కల్లూరి ప్రభాకర్ రెడ్డి, సత్యనారాయణ, ఇమ్మడి మల్లప్ప, టీఆర్ఎస్ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. అమౌంట్ ఉంది మేడం, చేశారు మేడం, అదే అదే అడిగాను మేడం. మీతో మీతో అవ్వండి కూడా మనం చెప్పాను, అడగండి మేడం. వన్ మంత్ చేస్తాను మీరు హాస్పిటల్ డెవలప్మెంట్ చైర్మన్ అమ్మా, మీరు చూసుకోవాలి ఇట్లాంటివి. అసలే హాస్పిటల్ లోపలికి ఉంది, ఆడ కూడా బస్సు లేకపోతే ఎట్లా చూసుకోవాలా? మీరు డాక్టర్ గారు, మీరు ఇంత సీనియర్ అయ్యి ఉండి ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడారు. ఉపాయం చేసుకుంటే ఏదైనా పని అవుతుంది. సిమెంట్ తోటి దొరకదండి, బయట దొరుకుతుందా? సిమెంట్ చుట్టూ తెచ్చి ఆ సంప ఏరియాలో పెట్టేసుకొని దాని నుంచి పంపు చేసుకోవాలా? ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే ఉపాయం ఉంటుందండి, ఇంట్రెస్ట్ లేకపోతే ఏదవుతుంది? గతంలో నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా మరి అంబులెన్స్లో సిహెచ్సి సెంటర్స్లో కానీ ఏరియా హాస్పిటల్స్లో కానీ ఉండేవి. తర్వాత తదనంతరము అవసరాన్ని బట్టి మరి పిహెచ్సిస్లో కూడా అంబులెన్స్లు ఉండాలని గవర్నమెంట్ నిర్ణయించినప్పటికీ అన్ని పిఎస్సిలో అందించలేకపోయినా, కొన్ని ముఖ్యమైన పిఎస్సిస్ అంటే జాతీయ రహదారికి దగ్గరగా ఉండేవి, ఎక్కువగా యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా, ముఖ్యంగా ఇంటీరియర్ ఏరియాస్కి ఇవ్వాలనే ఆలోచనతో మరి ప్రభుత్వం ఆ సందర్భంగా ఇటు ఆత్మకూరు మండలానికి, తుర్కపల్లి మండలానికి కావాల్సిందిగా అడిగా. దానికి ఒకటే ఒకటే ఒక అంబులెన్స్ మంజూరు చేశారు. మంజూరు చేసినప్పటికీ కొత్త వెహికల్ రాకపోయినా, మరి ప్రస్తుతానికి ఇక్కడ ఇమీడియట్గా ఒక అంబులెన్స్ ఏర్పాటు చేయడం ఉద్దేశంతో మరి ఒక అంబులెన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. మంచి హై టెక్నాలజీతో ఉన్న అంబులెన్స్ ఇక్కడ, అంటే పేషెంట్లు ఉండకూడదనే కోరుకుంటాము, కానీ పొరపాటున ఏదైనా జరిగినా వాటికి వెంటనే ఎమర్జెన్సీ సర్వీసెస్ ఇవ్వడం కోసము ఈ అంబులెన్స్ని అందుబాటులోకి తీసుకోవడం జరిగింది. తుర్కపల్లి చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకు కూడా ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ అర్ధరాత్రి అపరాత్రులు ఏదైనా అవసరం వచ్చినప్పుడు 108కి కాల్ చేస్తే వెంటనే అంబులెన్స్ వాళ్ళకి అందుబాటులో వచ్చి వాళ్ళకి వెంటనే ట్రీట్మెంట్ ఇచ్చడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు. మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి.